హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సురేంద్ర వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రోమో రివ్యూ మాట్లాడుకుందాం ప్రోమో రాగానే చూసినా ఆల్రెడీ ఓటింగ్ అనాలిసిస్ వీడియో పెట్టా కాబట్టి ఒక వీడియోకి ఒక వీడియో గ్యాప్ లేకపోతే అసలు పెట్టిన వీడియో మొత్తం వేస్ట్ అయినట్టు అనమాట మన దీని మీదకి వెళ్తుంది సో దానికోసం కొంచెం లేట్గా రిలీజ్ చేస్తున్నా దీన్ని దీంట్లో రెండు విషయాలు గట్టిగా మాట్లాడతాను లైక్ సోనియా విషయము అండ్ దెన్ మణికంఠ విషయం అభయ్ నవీన్ చించి వదిలేశాడు ఆర్క్యుమెంట్స్ సూపర్ నేను నిన్ననే చెప్పాను సో ఇంకొన్ని పాయింట్స్ మాట్లాడుకోవాల్సి వస్తే కొంతమంది ఎక్కువగా అడుగుతుంది ఏంటంటే మణికంఠ గురించి అడుగుతున్నారు నాగమణికంఠ అసలు మీకు ఎందుకు అలా అనిపిస్తుంది అతను చాలా జెన్యున్ లాగా అనిపిస్తున్నాడు అతను అంటే ఆయన ఆయన ఆర్గ్యుమెంట్స్ ఆయన మాటల్ని పట్టి మాత్రమే ఒక బీయింగ్ రివ్యూ నేను రివ్యూ చేస్తున్నాను అంతేగాని ఆయన ఇప్పుడు ఒకటి ఆయన చెప్పేన్ని నిజాల అబద్ధాలంటే నాకు తెలియవు ఓకేనా అఫ్కోర్స్ నిజం అయి ఉండొచ్చు అఫ్కోర్స్ అబద్ధం కూడా అయి ఉండొచ్చు అంటే కొన్ని విషయాలు కొన్ని విషయాలు అబద్ధాలు ఎవరు చెప్పలేరు ఇప్పుడు మా మా తల్లికి అనేది అబద్ధం కాదు ఖచ్చితంగా అది నిజమే సో నా ఫాదర్ చనిపోయాడు చిన్న చిన్న వయసులోనే అది నిజమే స్టెప్ ఫాదర్ తోటి మాటలు తీసుకున్నాను ఇటువంటి అనమాట ఇప్పుడు అన్ని నిజాల అన్ని అబద్ధాలు అనే వాటిని కూడా మనం కొన్ని ఎందుకు కన్సిడర్ చేయలేమంటే నా స్టెప్ ఫాదర్ తోటి మాటలు తీసుకున్నాను అంటే అది నిజమో అబద్ధమో నీకు తెలియదు ఏమో వాళ్ళ స్టెప్ ఫాదర్ బాగానే చూసుకున్నాడేమో ఇతన్ని సో బాగా చూసుకోలేదేమో ఏ నీకు నాకు తెలియదు కదా సో అన్ని నిజాలే మాట్లాడతాడు ఆ అన్ని నిజాలే అయి ఉండొచ్చు అనే కంక్లూజన్కి ఎలా వస్తాం పోయా మనం బట్ ఇప్పుడు చేసే రివ్యూ ఆయన గేముని బట్టి చేస్తున్నాం మనం అంతే ఆయన గేముని బట్టి చేస్తున్నాం సో ఆయన పాయింట్ వచ్చినప్పుడు ఇంకొన్ని విషయాలు చెప్తాను ఆల్రెడీ మణికంఠ మీద ఒక స్పెషల్ వీడియో చేసి ఉన్నాను నేను సో అర్ధరాత్రి ముచ్చట్లో ఎక్కువ మోరప్ లైక్ ఆ వీడియోలో సగంపాటు ఆయన గురించే చేస్తున్నాను అనమాట చూడండి ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు ఇంట్లో నుంచి వచ్చేసాను అన్నట్టు చెప్తున్నాడు వాళ్ళ సిస్టర్ రాసిన లెటర్లో ఏముంది లేదు లేదు ఆయనే వచ్చేసాడు స్టెప్ ఫాదర్ దగ్గర ఇన్సల్ట్ తీసుకొని బయటకు వచ్చినట్టు ఉంది ఆయన కానీ వాళ్ళ సిస్టర్ చెప్పేటట్టు లేదు 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 ఆయనే వచ్చేసాడని చెప్తా మళ్ళీ నెగిటివ్గా పోద్ది ఎందుకు అనుకుందో ఏమో లాస్ట్లో మాత్రం ప్లీజ్ డూ సపోర్ట్ మై బ్రదర్ అన్నట్టు చెప్పింది మంచిగా ఎందుకంటే కొంచెం మెచ్యూరిటీ ఉన్నవాళ్ళు అలానే బిహేవ్ చేస్తారు మళ్ళీ దాన్ని దాన్ని కొంచెం ఏదో తీసుకెళ్ళి ఎందుకులే అన్నట్టు ఎంతైనా నా తమ్ముడు కదా అన్న కదా అన్నట్టు ఓకే సో ప్రోమోకి వెళ్దాం సోనియా గురించి కూడా మాట్లాడదాం ప్రోమో సీత ఫస్ట్ వచ్చి సీత నామినేషన్ బేబక్కని సీత నామినేషన్ ఏంటంటే బేబక్కని ప్రేరణని ఇది బేబక్క నామినేషన్ గురించి అనమాట ఏమంటుంది నువ్వు రెండు కర్రీస్ చేసావు ఒకటి చికెను ఒకటి పప్పు అన్నట్టు ఇక్కడ నాన్ వెజ్ తినే వాళ్ళ కోసం మేము చికెను వెజ్ తినే వాళ్ళ కోసం పప్పు చేశాను నాన్ వెజ్ తినే చికెన్ ఒక్కడే చేస్తే వెజ్ తినే వాళ్ళు ఏం తినలేరు ఇంకా అది పెద్ద రీజన్ లాగా అనిపి చూసేవాడికి ఓకే సో కాబట్టి ఈ అమ్మాయి ఆ కారం నిన్న కారం గురించి మాట్లాడాను కదా ఆ టైంలో ఎగ్బుర్జీ విషయంలో అడిగినప్పుడు లేదు 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 ఇక నుంచి ఒకటే చేసుకుందాం అన్నట్టు అంది కాబట్టి అని ఇప్పుడు వెజ్ అనుకో నాన్ వెజ్ వాళ్ళు కూడా తింటారు బట్ నాన్ వెజ్ చేసినప్పుడు వెజ్ వాళ్ళకి సపరేట్ ఉండాలి ఇదని డిఫరెన్స్ ఓకేనా అందుకే చేసి ఉండొచ్చు రైట్ నెక్స్ట్ అభయ్ నవీన్ వచ్చి మణికంఠని చూపిస్తాడు ఓకేనా అభయ్ నవీన్ మణికంఠని నామినేషన్ చేసేది చూపిస్తాడు జస్ట్ అంటే అది చూ అవైన మని మణికంటని నామినేషన్ చేసేటట్టు చూపిస్తాడు దాని ఇమీడియట్ సీన్ ఏంటంటే మాటలు వచ్చినప్పుడు మళ్ళా చెప్తాను కన్వర్జేషను దాని ఇమీడియట్ సీన్ ఏంటంటే సోనియా సోనియా ఏమంటుందంటే రెస్పాన్సిబుల్ తీసుకొని చేయలేనప్పుడు తీసుకోకుండా ఉండు ఒకవేళ నిజంగా ఆమె చెప్పాలనుకున్నది ఆ పాయింట్ ఊరికైతే మాత్రం ఓకే అసలు ఆ పాయింట్ కూడా కరెక్ట్ కాదు ఎందుకో చెప్తాను రెస్పాన్సిబుల్ తీసుకొని చేయలేనప్పుడు తీసుకోగాకు తీసుకోకూడదు హ్యాపీగా నువ్వు జోక్ చేసుకుంటా చిల్లు ఆడు చిల్లు కొట్టుకుంటా పక్కన కూర్చో అన్నట్టు ఇవి 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 అడిషనల్ అబ్జెక్టివ్స్ అనమాట ఏది ఒక మనిషిని రెచ్చగొట్టడానికి ఇప్పుడు ఏంటి నువ్వు రెస్పాన్సిబుల్ తీసుకున్నావు నువ్వు పని చేయలేదు నీకు కానప్పుడు కామ్గా కూర్చో అనేది వేరు సో చిల్లు అవుతా జోక్ చేసుకుంటా పక్కన కూర్చుంటే ఆమె గేమ్ స్టైల్ని డిఫైన్ చేస్తుంది ఇక్కడ విష్ణుప్రియ గేమ్ స్టైల్ని నువ్వు ఇలా ఉంటున్నావని జనాల్లోకి పంపించడం అది ఓకే ఇది ఈ అమ్మాయి ఒక కైండ్ ఆఫ్ తెలివితే అట్లా ఉంటుంది సోనియా ఓకే ఇప్పుడు నేనేమంటానంటే మనకు తెలుగులో ఒక ప్రాబ్లం ఉంది ప్రయత్నం చేసి ఓడిపో పర్లే కానీ ప్రయత్నమే చేయకుండా ఉంటే అది ఇంకా తప్పు కదా అంటారు చాలా చాలా పెద్ద పెద్దోళ్ళు కదా అమ్మో నేను ఆ కష్టం చేయగలనా లేదా అమ్మో నేను చేయగలను ముందు ట్రై చేయలే ట్రై చేయి ట్రై చేసి ఓడిపో అప్పుడు ఇంకో దానికి వెళ్ళొచ్చు అన్నట్టు కదా చెప్పేది ఇప్పుడు ఈ అమ్మాయి పాయింట్ ఏంది రెస్పాన్సిబుల్ తీసుకొని చేయలేనప్పుడు ఎందుకు తీసుకోవద్దంటే అట్లీస్ట్ అమ్మాయి ఒక స్టెప్ ముందుకేసింది విష్ణుప్రియ అనే అమ్మాయి నేను చేయగలను ఆ చేసే ప్రయాసం కొన్ని చేయలేకపోవచ్చు అది జనరల్గా ఉండేదే ఇప్పుడు ఈ అమ్మాయి అసలు రెస్పాన్సిబుల్ తీసుకోవడానికే భయపడుతుంది కదా ఇప్పుడు రేషన్ మేనేజర్ అంటే చాలా మంచి పోస్ట్ అది జనరల్గా కెప్టెన్ తర్వాత రేషన్ మేనేజరే అటువంటి రేషన్ మేనేజర్ నీకు ఇస్తాను నువ్వు తీసుకో అని నిఖిల్ ఆఫర్ చేసినప్పుడు నాకు వద్దు అది కాకుండా వేరేది ఇవ్వండి అంటే ఏంది నువ్వు అసలు ఫస్ట్ రెస్పాన్సిబుల్ తీసుకోవడానికే భయపడుతున్నావు వేరే విష్ణుపురే రెస్పాన్సిబుల్ తీసుకొని చిన్న చిన్న చేయలేకపోవచ్చు ఎవరు గ్రేట్ అంటావు ఒక మాట అనేటప్పుడు అసలు నువ్వు నువ్వు కంఫర్టబుల్గా నువ్వు రెస్పాన్సిబుల్ తీసుకోవడానికే భయపడి నువ్వు ముచ్చట్లు నువ్వు పెట్టుకుంటా అందరి మీద బండలేస్తా ఏదో కొంచెము నామినేషన్ పాయింట్స్ గట్టిగా మాట్లాడినంత మాత్రం నీ అన్నీ కరెక్ట్ అయిపోవుగా సో సోనియా విషయంలో ఇది చెప్పాలనుకున్న పాయింట్ తర్వాత అభయ్ నవీన్ మణికంఠ టాపిక్ వచ్చినప్పుడు ఇక్కడ సెకండ్ టైం కామ్ డౌన్ అయిపోయి మాట్లాడే మెంటాలిటీ ఉండాలి అంటాడంటే ఫస్ట్ నీ బాధను మేము అర్థం చేసుకున్నా తర్వాత ఇప్పుడు నా సెకండ్ టైం థర్డ్ టైం అంటే ఆయన ఏంటంటే దేన్ని రిఫర్ చేస్తున్నాను అంటే ఆదిత్య ఓమ్ము ఇతను వచ్చి ఫస్ట్ ఎపిసోడ్ అప్పుడు వచ్చి సారీ చెప్పడానికి వస్తారు కదా లెట్ టాక్ మీరు క్లియర్గా చూస్తే అక్కడ ఆయన 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 హావభావాలు కానీ ఆయన యాటిట్యూడ్ కానీ చాలా డిఫరెన్స్ ఉంది జస్ట్ మనం ఏంటంటే ఆయన ఏడుపు గురించే ఎక్కువ మాట్లాడుకుంటున్నాము ఆయన వన్ థింగ్ నేను ఆయన తక్కువ చేయటానికి కాదు నిజంగా ఆయన అంటే నాకు కన్సర్న్ ఉంది రివ్యూ జోన్ నుంచి బయటకు వచ్చి నేను ఒక ఆడియన్గా మాట్లాడాల్సి వస్తే నిజంగా ఆయన ఎక్కువ వారాలు ఉండాలని కోరుకుంటా ఎందుకంటే ఎక్కువ వాళ్ళు ఉంటే డబ్బులు వస్తాయి ఓకేనా కానీ సో ఆయన ఆయన ఎగ్జిస్టెన్స్ కోసం మిగిలిన వాళ్ళందరి మీద ఎలాంటి అలా సీరియస్ అవుతా ఎలాంటి అలా మాటలు దారుతా పెద్దోళ్ళు స్వామి కొంచెం చూసి మాట్లాడే పెద్ద అయితే ఏంది ఇక్కడ ఇక్కడ పెద్ద చిన్న లేదని యాటిట్యూడ్తో మాట్లాడినోన్ను కంఫర్టబుల్గా ఎన్ని పక్కన పెట్టేసి ఓ ఒక యాంగిల్ ఉందబ్బా ఒక సింపతి యాంగిల్ ఉంది ఒక ఎమోషనల్ యాంగిల్ ఉంది యాంగిల్ ఉంది అంటే ఎమోషనల్ యాంగిల్ ఉన్నా చెప్పుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారేమో ఇంట్లో అందరూ ఒకలాగా ఉండరు కొంతమంది ఊరు కోరికనే బయటపడి చెప్పేసుకుంటారు కొంతమంది చెప్పుకోరు సో గేమ్ ఇప్పుడు చారిటీ వేరు ఇది వేరండి బిగ్ బాస్ ఈజ్ నాట్ ఏ చారిటీ ఒక నిజంగా వాళ్ళకి హెల్ప్ చేయాలంటే కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి లేకపోతే ఆయన బాధను అర్థం చేసుకొని కొంచెము దగ్గరికి తీసుకునే వాళ్ళు ఉన్నారు ఆయన నచ్చితే ఇది వేరు ఇక్కడ నువ్వు ఆటనే పరిశీలిస్తే ఇక్కడ నేను చెప్తున్నా ఆయన ఆట ఆయన ఆటనే పరిశీలిస్తే తేడాగా ఉంది ఆయన ఆట అని చెప్పడం నా ఉద్దేశం మీరు ఏమన్నా అనుకోండి ఓకే ఆ డిఫరెన్స్ని మీరు అర్థం చేసుకోగలిగితే పై మనకంట గురించి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి అడుగుతున్నా చెప్తున్నాను అఫ్కోర్స్ కొంతమంది నా రివ్యూతో చాలా మంది ఏకీపించిన వాళ్ళుగా ఉన్నారు లేదండి మీరు అర్ధరాత్రి ముచ్చట్లతో చేసింది చాలా కరెక్ట్గా చెప్పారు ఆయన గురించి అసెస్ట్ చేశారని ఆ తర్వాత ఇక్కడ ఈ మాట వచ్చినప్పుడు ఏమంటా అంటే ఆదిత్య ఓంకి అది అతనికి చెప్పేటప్పుడు నా ఎక్స్ప్రెషన్స్ ఎక్స్ప్రెషన్సే కొంచెం సీరియస్గా ఉంటాయి కాబట్టి అలా అనిపించింది అన్నట్టు అన్నాడు లేదు ఆయన బిగ్గరగా నవ్వుతాడు జోక్స్ క్రాక్ చేస్తాడు అన్నీ ఉన్నాయి ఏం లోనేమిప్పుడు సీరియస్గా ఉండే అతను కూడా ఏం కాదు చాలా 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 ప్లెజెంట్గా ఉన్న సందర్భాలు కూడా ఉంటాయి ఓకేనా దీంట్లో భాగంగా ఈ మూడు రోజుల్లో నేను చేసిన తప్పు అయితే నేను వెళ్ళిపోతాను అన్నాడు అసలు దానికి దీనికి ఏంటి ఒక్కోసారి ఒక హౌస్లో ఉండటానికి ఆల్వేస్ నీ గేమ్ ప్లేని నీకు తోడవదు ఒక్కోసారి చమక్కలు ఉంటాయి చాలా ఉంటాయి బిగ్ బాస్ హౌస్ అంటేనే ఆన్నోళ్ళు చాలామంది ఉంటారు ఆన్నోళ్ళు వింటారు ఆయన వాళ్ళు కూడా త్వరగా వెళ్ళిపోవచ్చు ఒక్కోసారి ఏంటంటే లక్కు పేవర్ కాకపోవచ్చు ఒక్కోసారి ప్రీ ఎగ్జిస్టింగ్ క్రేజ్ లేక నేనంటే ఏంటో తెలిసే లేకపోతే ఆయన ఓటింగ్ జోన్లోకి వెళ్తే ఓటింగ్లో వెళ్ళిపోవచ్చు బోల్డ్ అని ఉంటాయి ఓకేనా కాబట్టి ఇతను గట్ ఫీలింగ్ ఏంటంటే నేను కావాల్సినంత కంటెంట్ క్రియేట్ చేశాను సో నేను ఉంటాను అనేది మనకంతకు ఇతను చాలామంది బాగా మస్తు గేమర్ అన్నట్టు అనుకుంటున్నారు ఆయన బాగా ఆర్గ్యూ చేయగలిగే సత్తా ఉన్న ఆయనలో ఉన్న డ్రాబ్యాక్ ఏం తెలుసా నేను ఇప్పుడు ఒక తెలివైనోడు తెలివైనోడని చెప్పడు అట్నే ఒక ప్లాన్ వేసేవాడు ఈ ప్లాన్ వేస్తున్నా మీ అందరిని అబ్జర్వ్ చేయడానికి కానీ చెప్పడు సో నేను అందరితో మీ అందరితో టైం స్పెండ్ చేస్తున్నా మీరు అందరూ తెలుసుకోవడానికి అసలు మీ మీ మీద మీలో వాట్ యాక్చువల్లీ యువర్ అనేది నేను ట్రై చేస్తున్నాను గ్రాస్ చేసుకోవడానికి కానీ చెప్తున్నాడు సో అలా చెప్పినప్పుడు రేపు ఏం చేసినా కానీ ఆయన కష్టమే వద్దులేరా బాబు అన్నట్టే ఉంటారు కాకపోతే ఇక్కడ దీంట్లో ఆయన రెండు రకాలుగా కొడుతున్నాడు ఈ విషయంలో కొంచెం కొన్ని కొన్ని ఎక్స్ట్రా తెలివితేటలు ఉన్నాయి ఇతను రెండు అబ్బ రెండింటి మీద నడిపేయాలనుకుంటున్నాడు గేమ్ని సింపుల్ మణికంట గేమ్ రెండే రెండిటి రెండు అంశాల మీద నడిపేయాలనుకుంటున్నాడు ఒకటి జనాలు ఎక్కువ మందికి టార్గెట్ అవటం ఇంకొకటి ఆయన మీద సంపతి రావటం ఈ ఈ రెండు ఆయుధాలే మణికంట ఆయుధాలు ఈ రెండే మార్క్ మై వర్డ్స్ మీరు ఫ్యూచర్లో చూస్తారు ఆయన గేమ్ని ఓకే ఆయన ఒక్కరితో కాదు ఈరోజు నా పక్కన చాలా క్లోజ్గా ఉన్నాడు అనిపించిన కూడా ఎల్లుండి గొడవ అయింది అంటే కొంచెం టైం తీసుకొని గొడవ ఇమీడియట్గా కూడా పెట్టుకోగలడు సో నేను ఎంత వలనరబుల్ ఎంత డైనమిక్గా ఉంటాను అని చెప్పటానికి సో నువ్వు ఈ తప్పులు చేసావు అనిపించడానికి ఇవన్నీ వాడతాడు ఓకేనా తర్వాత సీత నెక్స్ట్ సీత నామినేషన్ చూపించాడు సీత నీలో మర్చిపోయి చెప్పేటప్పుడు నేను వెళ్ళిపోతాను నేను నా ఆట బాగలేకపోతే నేను వెళ్ళిపోతాను అదేంది బాయ్ నేను కూడా వెళ్ళిపోవచ్చేమో అన్నట్టు అభై కూడా అంటాడు వెళ్ళిపోవడానికి ఏముంది రీజన్స్ అన్నట్టు తర్వాత సీత ఉండి నీలో సీరియస్నెస్ లేదు అని ప్రేరణ చేస్తుంది నేను చెప్పుకున్నాక సీత నామినేషన్స్ వచ్చి ప్రేరణ అండ్ బేబక్క సీతాకి సీత ప్రేరణ చేసేటప్పుడు మెయిన్ రెండు విషయాలు మీద చేస్తుంది ఏంటంటే సుపీరియారిటీ అండ్ ఈగో ఈ రెంట్ మీదనమాట నాలుగు సీరియస్నెస్ లేదంటే ఏంది నీకు తెలుసా అని ప్రేరణ మాట్లాడుతుంది అది తర్వాత మణికంట అదే నిజంగా నేను అన్పేర్ అయిపోతే ఈ వీకెండ్ లోపల వెళ్ళిపోతాను అది ఇదంటే అంటే అంట నేను నీతో ఎందుకు ఉన్నాను తెలుసా ఈ త్రీ డేస్ సో నీతో మాట్లాడేటప్పుడు నువ్వు ఏ వర్డ్స్ రిలీజ్ చేస్తున్నావో అబ్జర్వ్ చేసి నేను అసెస్ట్ చేయడానికి నీతో ఉన్నాను అన్నాడు అంటే ఇతని యొక్క ప్రతి మూమెంటు ప్రతిది క్యాలిక్యులేషనేగా సో ఇప్పుడు పెద్దవాళ్ళని ఏమో తిట్టి నా ఫేస్ అంతే నేను తిట్టాను అంటుంటివి సో నేను నీతో ఉన్నది దీనికి అంటుంటుంది అంటే ఒక ఫ్రెండ్షిప్ యాంగిల్ లేదు సో ఇంక ఇంక నిన్ను ఎలా పాజిటివ్గా అర్థం చేసుకుంటారు అంటే నా బాధ ఇది అంటుంటివి నీ బాధ అప్పటికి వాళ్ళేంది నువ్వు ఎమోషన్ బ్లాక్ మెయిల్ చేస్తున్నావు అన్న సెన్స్లో వాళ్ళేం వాళ్ళేం నిన్ను టార్చర్ చేయటంలా నువ్వేం చేస్తున్నావు అంటే స్లోగా అదే చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్తున్నావు ఇప్పుడు ఒకవేళ అన్నా నువ్వు ఆడటానికి వచ్చావుగా నీ గోల్ ఏంది మేను నువ్వంటే నువ్వు ప్రూవ్ చేసుకోవడం నువ్వంటే నువ్వు ప్రూవ్ చేసుకోవటానికి నువ్వు వాడుతున్న ఆయుధాలు తప్పు అంటున్నా నేను ఓకేనా చాలా ఉన్నాయి చాలా నువ్వు అందరితో మంచిగా ఉండి కూడా గేమ్లో రికగ్నేషన్ తెచ్చుకోవచ్చు భయంకరమైన స్ట్రాటజీ తెచ్చుకోవచ్చు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా స్ట్రాటజీ ఇది నేను నా స్ట్రాటజీ ఇదని అని చెప్పుకోవడమే స్ట్రాటజీ కాదు స్ట్రాటజీ ఉన్నాడేవాడు నా స్ట్రాటజీ ఇదని చెప్పడు గేమ్లో నీ స్ట్రాటజీ వీక్ వన్ థర్డ్ డేని అందరికీ తెలిస్తే నేను నీతో ఉంది దీనికోసము నేను నీతో ఉంది దీనికోసము నువ్వు కెమెరా అయితే నేను ప్రతి ఒక్కరితో టైం స్పెండ్ చేస్తుంది దీనికోసము వాళ్ళందరు పాయింట్లు వచ్చినప్పుడు ఇది చేయడానికి నిఖిలి నేను ఇరికించాలని చూసాను కట్టు కుదరలేదు ఇవన్నీ చెప్పినప్పుడు ఎంత ఇదిగా ఉన్నా ఓకేనా నీ మీద జాగ్రత్తగానే ఉంటారుగా ఓకే అఫ్కోర్స్ ఇది ఒక డిఫరెంట్ గేమ్ అని అర్థం చేసుకున్నా కానీ చెప్పే కదా దీంట్లో నుంచి ఆయన ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే ఇలా ఉన్నప్పుడు మంది ఎక్కువ మంది గొడవలు వీలైనంత ఎక్కువ మందితో గొడవలు వచ్చినప్పుడు ఏంటంటే అరే అటు పక్క అంతమంది ఉన్నారా ఇటు పక్క ఒక్కడే ఉన్నారా మన తెలుగు సినిమాలో బాగా పండే విషయాలు ఇవన్నీ ఓకేనా ఏకాకిని చేశారు వంటరిని చేశారు అనేది బాగా పండిద్ది సంపతిని చేశారు సంపతీర పాపం అనేది బాగా పండిద్ది ఈ రెండు ఒకటి టార్గెట్ పాలిటిక్స్ రెండు ఇంకోటి దీని ఆర్జ శేఖర్ భాష తనదైన శైలిలో చాలా బాగా చెప్తాడు ఓకేనా ఒక్కరికి కాదు కదా ఇంతమందికి చూడండి ఇక్కడ నే అంటే అప్పుడు విష్ణు అంటది ఏమని ఓహో ఈ త్రీడియస్ నువ్వు నాతో ఉంది ఇందుక నాలుగు పాయింట్స్ చూసి నన్ను ఇది చేయడానికి నాయనా నాయన అని అమ్మాయి షాకింగ్ అయిపోద్ది ఆ తర్వాత ఆర్జే శేఖర్ భాష ప్రతిదాన్ని రాజకీయం చేయాలని చూడకు నిన్ననే అన్నాడు ఇప్పుడు ఇతనేంటి ఇతను ఇతన్ ఇతని దగ్గరికి వచ్చేసరికి నా బాధను అర్థం చేసుకొని నా ఎమోషన్ అర్థం చేసుకొని అంటున్నాడు అది కూడా ఎప్పుడు అంటున్నాడు తెలుసా ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా సీరియస్గానే అంటు ఉంటున్నాడు ఇంకా గేమ్లు ఎటు వెళ్ళిపోతుంది నాకు మాట్లాడటానికి మాటలు లేవు అన్నప్పుడు డౌన్ అయిపోయి దీనికి వచ్చేస్తున్నాడు అది తప్పు కదా నువ్వు నువ్వు మాట్లాడాల్సినంత మాట్లాడేసి ఎదుటి వాళ్ళతో నువ్వు ఉన్నప్పుడు వాళ్ళు ఫీల్ అవుతారుగా సో అన్నప్పుడు ఇంకెక్కడ స్టార్ట్ చేస్తాడేనా నేను చావు దాకా వెళ్ళొచ్చాను ఓకే మీకు తెలియదు నాకు నాన్న చనిపోయాడు కన్న తల్లిని చివరి క్షణాల్లో కట్టే కట్ట పేర్చుకొని ఇచ్చేశాను స్టెప్ ఫాదర్తో ఇన్సల్ట్ తీసుకున్నాను అన్నట్టు సో ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో ఒక మెంబర్ని ఇతను ఒక బ్లేమ్ వేసినట్టేగా అది నిజమాబద్ధం మనకు తెలియదబ్బా వాళ్ళ స్టెప్ ఫాదర్ నిజంగా మంచివాడు ఏంటో మనకి తెలియదు ప్రతిదీ ఇతని యాంగిల్లోనే ఆలోచించి ఇతను ఎలా కరెక్ట్ అంటాడు అని అలా అలా అని చెప్పి ఇతను వేసింది తప్పని నేను చెప్పడం వల్ల చాలా మంది అడుగుతున్న పాయింట్ ఏంటంటే ఒక కంక్లూజన్ కూర్చేస్తున్నారు ఎస్ ఆయన ఏం చెప్పినా నిజమే ఆయన దాంట్లో ఇది ఉంది అంటే ఎట్లా నమ్ముతావు రాబాయ్ నువ్వు ఎట్లా నమ్ముతావు ఇప్పుడు స్టెప్ ఫాదర్తో గొడవలో ఏందే కరెక్టు భార్యతో గొడవల్లో ఏనే కరెక్టు పిల్లకి ఇది చేయలేకపోయిన వాళ్ళు ఏనే కరెక్ట్ ఇప్పుడు వాళ్ళ రిలేటివ్స్ ఏం చెప్పు సంథింగ్ ఏదో ఉంటుందిగా సో ఒక ఒక పది విషయాలు ఉంటే ఏం అసలు తప్పులే ఉండవా మోర్ ఓవర్ ఇతనికి ఇతను చెప్తున్నాడు నేను ఏ టైప్ మనిషిని అంటే అటెన్షన్ సేకర్ని నాకు అటెన్షన్ చాలా కావాలి అని ఒకటి వదిలాడు ఇంకోటి నేను ఏదైనా సరే అట్లా అట్లా మిమ్మల్ని అందరిని అబ్జర్వ్ చేసి మిమ్మల్ని ముగ్గులోకి దించే విధంగా గేమ్ ప్లే ఉంటుంది అని చెప్తున్నాడు సో నేను ఆడే ఆట వెనక ప్రతి ఒక్కడానికి స్ట్రాటజీ ఉంటుంది అంటున్నాడు ఏంటి ఆ మాటలన్నీ అన్నప్పుడు ఇతన్ని ఎలా బిలీవ్ చేస్తాం అఫ్ కోర్స్ ఒక ఆయన పాస్ట్ అనేది చాలా ఇది చాలా బాధపడతాం మనం కూడా అది ఎవ్వరికి జరగకూడదని కోరుకుందాం హ్యూమన్ బీయింగ్ నేను అనేది దాన్ని దేసికొచ్చి గేమ్తో ఎలా ముడి పెడతాం రా స్వామి ప్రతిసారి అదని వచ్చినప్పుడు సో నా ఎమోషన్ యాంగిల్ ఇది ప్లీజ్ అర్థం చేసుకుని అంటే ఏంటి నేను నామినేషన్ చేయకూడదనా నీ విషయంకి వచ్చేసరికి నువ్వు ఏదైనా తప్పు చేసినా ఎదురు మాట్లాడకూడదనా నీ విషయంకి వచ్చేసరికి సున్నితంగా ఉండాలనా వేరే నువ్వు మాత్రం అందరి మీదకి వెళ్ళిపోవచ్చు అందరి మీదకి వెళ్ళిపోవచ్చు ఇప్పుడు నీకు ఇంత తెలిసినప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా నిన్న కూరలో కారం వేసిందబ్బా నిజంగా అంత మెచ్యూరిటీ లెవెల్ ఉంటే కారం ఏముందిరే మనం ఇంట్లో కారాలవ్వా అని పక్కనున్న యష్మి యష్మి గౌడ ప్రేరణ వాళ్ళిద్దరు అన్నారు ఓకే ఇక్కడేమన్నాడు చూసుకో అందరు తినేటప్పుడు అది అలా అలా చేస్తావు అన్నాడు అంటే నువ్వు అంత నిక్కచ్చిగా ఎదుటి వాళ్ళ నుంచి షాట్లు పాయింట్స్ పెట్టి పేలుస్తున్నప్పుడు వాళ్ళు మాత్రం నీ దగ్గరికి వచ్చేసరికి నీ యాంగిల్ని అర్థం చేసుకోవాలంటే ఎట్లా కుదిరిద్దరా బాయ్ వాళ్ళ పాజిట్లు మనకు తెలియవు వాళ్ళకి ఏముందో నాకు మనకు తెలియదు ఇక్కడ ఏమైందంటే ఇది చెప్తున్నా కదా ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఎలా ఉంటారంటే నీకు అసలు నీకు అసలు ఎమోషనే లేదు అది ఇది అన్నట్టు మాట్లాడతారు ఎందుకు ఉండదు ఎమోషను అంటే ఎమోషన్ ఉన్న ఒక పర్సన్ వచ్చి మిగిలిన వాళ్ళందరినీ ఒక ఉంటే మనం గమ్ముకు ఉండాలి ఆయన ఎమోషన్ గురించి ఆలోచించాలి హౌస్ మొత్తం ఏందండి ఇదే ఇదేంది నువ్వు ఆటలాడు ఆటలాడి బాగా నీ పెర్ఫార్మెన్స్ చూపించు ఆర్గ్యుమెంట్స్లో నీకు బాగా పెర్ఫార్మెన్స్ చూపించు ఒక మంచి స్నేహంలో నీ పెర్ఫార్మెన్స్ చూపించు ఒక మంచి మాటలతో ప్లీజింగ్ మేనర్తో ఒక ఇజ్జై బోల్డ్ అని ఉన్నాయి మనం మంచి ఇవాళ రేపు ఏమైందంటే ఓన్లీ నెగిటివ్ కంటెంట్ నెగిటివ్ కంటెంట్ జనాలకు ఏదైతే కావాలి ఎక్కడ స్క్రీన్ స్పేస్ దొరికిద్దో అది అది అయితే అలవాటు అయిపోయింది అందుకే ఈ బిగ్ బాస్లో కూడా ఏంటంటే వచ్చిన రెండో రోజే మూడో రోజే ఇంత కంటెంట్ ఇవ్వడానికి కారణం ఏంటంటే లేటు కాకుండా వీళ్ళందరికీ ఒక ఫార్మాట్ అయిపోయింది నేను ఎట్టు ఉండాలి ఉండాలి ఓకే నేను ఇట్లా మనుషులను టార్గెట్ చేయాలి ఇప్పుడు చూడండి నీళ్ళిద్దరిది కాంట్రాస్ట్ సోనియా ఏమో మనిషిని టార్గెట్ చేసి ఆడే ఆడేకేమో ఇతనేమో నేను టార్గెట్ కాబడాలి అనుకుంటున్నాడు ఇతను మణికంట చూడండి ఈ అమ్మాయి టార్గెట్ చేసి తప్పులన్నీ చెప్పి నేను ముందుకెళ్ళాలి నీకంటే ఇతనేది ట్రిగ్గర్ చేసి నేను టార్గెట్ అవ్వాలి తద్వారా నాకు ఏదో జరగాలి అన్నట్టు కోరుకుంటున్నాను అందుకే నాకు కొంచెం పాయింట్స్ బాగున్నాయి ఏంటంటే అటువంటి నచ్చవు కాబట్టి నచ్చే నచ్చవనే చెప్తాను ఇప్పుడు సోనియాకి నిఖిల్కి జరిగిన దాంట్లో నిఖిల్ని లాగడానికి ట్రై చేసి ఆ పైన నాకు చాలా బాగా చెప్పింది చాలా పాజిటివ్గా చెప్పాను సోనియా గురించి ఓకేనా అట్ ద సేమ్ టైం అన్నెసరీ వాటికి మాటలు జారటం ఇప్పుడు విష్ణు అంత ఈజీగా చిల్ నువ్వు పక్కన కూర్చొని మాట్లాడుకుంటే అసలు మొత్తం మేము కష్టపడి చేస్తా అసలు మొత్తం హౌస్ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఏమి వేసుకుంటా ఎదుటి వాళ్ళు నా మాట అంటే అర్థం ఉంది నువ్వు అసలు ఫస్ట్ ఏ పని చేయవు పని చేసే వాళ్ళ మీద మాట్లాడు ఇట్లా ఉంటాయి అంటే యుగాలు మారుతున్నాయిలే లేదు త్రేతాయుగం ద్వాపర యోగం అన్ని పోయి కలియుగం కాబట్టి అందుకే కల్కి సినిమా కూడా అంతే ఆ తర్వాత శేఖర్ భజన ప్రతిదాన్ని రాజకీయం చేయు అన్నప్పుడు ఇతను ఇవన్నీ చెప్తా అన్నమాట ఇది సో చాలా ఎమోషనల్ బ్యాలెన్స్ అవుతాడు చాలా చాలా ఎమోషనల్గా బాధపడతాడు అందరూ ఏడుస్తారు ఓకే ఎవరికైనా బాధ అబ్బా నేను అంటే నేను దాన్నే కన్సిడర్ చేసుకొని ఆయన గేమ్ని అనాలిసిస్ చేయమంటే అది తప్పు అంటున్నాను నేను ఎట్లా చేస్తామండి ఇప్పుడు నా ఇప్పుడు నా నాకు బాధ ఉండి నేను బాధతో ఉంటే ఆ బాధే నేను నెంబర్ వన్ కావటానికి ఎట్టు ఉపయోగపడింది బిగ్ బాస్ నాకు నాకేం ఉపయోగపడాలి నెంబర్ వన్ కొటానికి నా యాటిట్యూడ్ ఉపయోగపడాలా నా క్యారెక్టర్ ఉపయోగపడాలా ఎదుటి వాళ్ళతో నేను ఎలా బిహేవ్ చేస్తాననే బిహేవియర్ ఆస్పెక్ట్ ఉపయోగపడాలా అన్ని నీ ఆర్గ్యుమెంట్స్లో పస ఉండాలా ఇన్ని ఉండాలా ఇవి లేకుండా నేను ఒక రెండు పాయింట్లతోనే కొట్టుకొస్తానంటే కష్టం ఓకే తట్సాల్ థ్యాంక్ యూ సో మచ్ సైనిక్ ఆఫ్ మీ సురేంద్ర